రామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామంలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనుల పురోగతిని పరిశీలించారు తెలంగాణ సీఎం కేసీఆర్. యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్కు చేరుకున్న సీఎం అక్కడ ప్లాంట్ నిర్మాణ పనుల గురించి అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆ శాఖ ఉన్నతాధికారులతోనూ కలిసి ప్లాంట్ పనుల పురోగతిని ఏరియల్ వ్యూ ద్వారా సీఎం పరిశీలించారు. 29,965 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే 5 యూనిట్లను సీఎం పరిశీలించారు. తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. జనవరి 18న ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయాలని కేసీఆర్ ఆదేశించారు. కొత్త సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. జనవరి 18వ తేదీన కొత్త సచివాలయం నుంచి కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 18న 6వ అంతస్తులోని బ్లాక్ ను ప్రారంభించడంతో పాటు తన ఛాంబర్ లో కేసీఆర్ బాధ్యతలను స్వీకరించనున్నారు. కొత్త సచివాలయ పనుల నిర్మాణ పనులను మంత్రి వేమల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. నిర్ణీత సమయానికల్లా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో కొత్త సచివాలయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కేసీఆర్ నిర్ణయించారు.